Our daily bread. Hallelujah. ఈరోజు దేవుని వాక్కు కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి వచనం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మీరు ఇదిగో ఎవరైతే తిరిగి లేపబడ్డారో, అంటే ఎవరైతే యేసు ప్రభులో తిరిగి జన్మించారో, దాని అర్థం అలా ఉంది. ఎప్పుడైతే మనము తిరిగి జన్మించిన వారముగా ఉన్నామో మనమంట మనం ఒకటి నేర్చుకోవాలంట తప్పకుండా. ఏంటో తెలుసండి, పైనున్న వాటినే వెదుకుడి అని అంటాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు యేసు ప్రభుతో మనము తిరిగి లేచాం. బాప్టిజం పొందడం ద్వారా ఆయనతో కూడా మనము తిరిగి జన్మించిన వారమని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ విధముగా మనం తిరిగి జన్మించామో అదే విధముగా అంట మనము పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచాలంట. హల్లెలూయా. చూసారా, ఈరోజు మనం వారిని చూసి పోల్చుకుంటాం కొన్నిసార్లు. అయ్యో వారికి అది ఉంది, నాకు ఇది లేదు. కానీ నువ్వు పైనున్న వాటిని వెదిగితే నీకు దేవుడు వాటి కంటే గొప్ప ఇస్తాడు కావచ్చు. హల్లెలూయా. వాళ్ళు నిన్ను చూసి అనుకుంటారు కావచ్చు తర్వాత, అరే నేను వారిలా దీవించబడాలని. కానీ పరిస్థితి ఏంటి, నువ్వు వాళ్ళను చూసి పోల్చుకుంటున్నావు కాదు, నిన్ను చూసి అనేకులు నేర్చుకునేలా, అంటే మనలను చూసి అనేకులు తెలుసుకునేలా, దేవుణ్ణి తెలుసుకునేలా, ఆశీర్వాదం అంటే ఏంటి, ఇంత గొప్పగా ఉంటుందా అని అనేకులు తెలుసుకునేలా దేవుడు ఈరోజు మనలను భూమి మీద పెట్టాడు. మనలను భూమి మీద పెట్టాడు. హల్లెలూయా. వి నీడ్ టు అండర్స్టాండ్. దట్స్ వై మనమంట కేవలం వినేవారిలా మాత్రం ఉండదంట, దాని ప్రకారం ప్రవర్తించే వారిలో ఉండాలంట. అందుకే మన మనస్సు పైనున్న వాటి మీద పెట్టాలంట. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంటే ఆయన అన్నింటినీ జయించి అన్నిటిపైన గొప్ప విజయం పొంది ఆయన అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అక్కడ పైన అన్నింటినీ జయించి కూర్చున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకుంటామో, మనము ఆ పైన ఉన్న వాటిని చూసినప్పుడు అంట మనకు కూడా ఆ జయించే శక్తి వస్తుందంట. నీకు అనిపిస్తుందంట, నేను కూడా జయిస్తాను. ఐ విల్ ఆల్సో ఓవర్కమ్. నేను ఎందుకు కంట దడబెట్టి అటు మూలో కూర్చోవాలా, నేను జయిస్తే రాజాలా కూర్చుంటాను, నేను జయిస్తే ఒక గొప్ప వ్యక్తిలా నిలబడతాను, భయంలో కలవరంలో ఉండను. ఐ వాంట్ టు ఓవర్కమ్. అంటే జయించే శక్తి, జయించే తత్వము బయటికి వస్తుందంట. హల్లెలూయా. మనము తిరిగి జన్మించాము, మామూలు విషయం కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయం ఒకవేళ మీరు చదవండి, అన్నిటిపైన అధికారం ఇచ్చాడు దేవుడు, అన్నిటినీ జయించే అధికారం ఇచ్చాడు, అన్నిటినీ చితకు తొక్కే అధికారం దేవుడు అనుగ్రహించాడు. కలవరంలో చింతలో ఉండడానికి కాదు. అందుకే అంట వి నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలా, నేను తిరిగి జన్మించిన వ్యక్తిని కాబట్టి నేను జయించుతాను కూడా. హల్లెలూయా. I will overcome this. నేను దీన్ని జయించగలుగుతాను కూడా, నేను దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతాను కూడా, నేను దీన్ని తప్పకుండా జయించి నేను గొప్ప స్థితికి వెళ్తాను. అరే ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా సాధ్యం, ఇది ఎక్కడికి వెళ్ళాలి? నో, సిట్ డౌన్, రిలాక్స్, లెర్న్, నేర్చుకో, వాక్యము తేరిచూ చూడు, వాక్యం అర్థం చేసుకో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ విషయం మనతో మాట్లాడింది, మరి దేవుడు ఎంత గొప్ప శక్తిని మనలో పెట్టాడు. అంత గొప్ప శక్తి ఉన్నాక కూడా మనను బలహీనమైన ప్రవర్తన కలిగి ఉంటే ఎలా ఉంటుందండి? నీ పిల్లవాడు చదవట్లే, ఊరుకుంటావా, చదువు పాస్ కావట్లే, ఎందుకు పాస్ కావట్లా, నీకోసం అంత ఫీజు కడుతున్నాడు, పాస్ అవ్వాలి, నువ్వు చదవాలి, స్పెషల్ ట్యూషన్ పెడతావు, మంచి కాలేజ్లో పెడతావు, మంచి డబ్బులు పెడతావు. దేవుడు అనే రక్తమును మన కొరకు పెట్టాలి. హల్లెలూయా. నేను జయించట్లేదంటే దేవుడు ఊరుకుంటాడా? ఎందుకు జయించలేవు, అది కరెక్ట్ అయిన మాట కాదు. దట్స్ నాట్ ద రైట్ వర్డ్ విచ్ యు సపోజ్ టు స్పీక్. నువ్వు మాట్లాడవలసింది అటువంటి మాటలు కాదు. అందుకే ఆదాముతో అంటున్నాడు, ఆదామా ఇదిగో ప్రభువా, నేను దాక్కున్నాను, నేను దిగంబరిని. అంటే నువ్వు దిగంబరివని నీతో చెప్పినవాడు ఎవడు అని అంటున్నాడు. నువ్వు బలహీనుడు అని ఎవరు చెప్పాలి నీతో? లేదు, నువ్వు బలహీనుడు ఎంత మాత్రమే కా, నువ్వు తెలుసుకోవాలా, అంటే రక్తము చేత నేను కడగబడ్డాను, నేను బలవంతుడను, నేను బలహీనుడు కాదు. సమస్య వచ్చినంత మాత్రాన, ఆటంకము చూసినంత మాత్రాన నువ్వు బలహీనుడివా? లేదు. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడను.
క్రీస్తు శక్తి నా మీద ఉంది అంటున్నాడు. గాడ్ గేవ్ us పవర్. కేవలం దేవుని మాటలు, ఈ వాక్యం కేవలం మాటలు కాదు, దేవుని శక్తి అంట. నమ్మిన వారందరికీ దేవుడు శక్తి ఇస్తారంట. గాడ్ విల్ గివ్ పవర్ టు ఎవ్రీవన్. ఎవరికి ఇదిగో నీకు ఇవ్వను వాళ్ళకి ఇస్తాను అని ఎవరితో అనట. ఎవ్రీవన్, నువ్వు తిరిగి జన్మించావా, నువ్వు అధికారం కలిగి ఉన్నావు, నువ్వు పైన వాటిని చూడడం నేర్చుకోవాలా. అంటే ఏంటి, నీ మనసు ఇక్కడ ఉంచొద్దు, నీ మనసు పైన వెదకాల. అంటే ఏంటి, నీ కళ్ళు ఎప్పుడు పైన వెదకాల, పరలోకంలో నా కొరకు ఎంతో దాచిపెట్టాడు, నా కొరకు ఎంతో ఎదురు చూస్తుంది, నేను ఇక్కడ ఏమి కలిగి లేని వాడిలో ఉండదు, నేను అన్ని పొందుకోవాలి. ఐ షుడ్ రిసీవ్ ఎవ్రీథింగ్, ఐ షుడ్ గెయిన్ ఎవ్రీథింగ్, అన్నింటినీ నేను పొందుకోవాలి. నేను ఏది పొందుకోకుండా ఇలా మౌనముగా ఉండదు, నేను అన్నింటినీ తప్పకుండా పొందుకోవాలి. నువ్వు వదిలిపెట్టావా, వదిలిపెడితే ఎలా చూస్తావు, ఇతరులు పొందుకుంటున్నారు, నువ్వు పొందుకొని చూడు, నువ్వు ఇతరులకు సాక్షి అవుతావు. అని ఒక అద్భుతాన్ని పొందుకొని చూడు, నువ్వు ఇతరులకు గొప్ప సాక్షి అవుతావు. యు విల్ బికమ్ ఎ గ్రేట్ టెస్టిమనీ. హల్లెలూయా. ఎంతమందికి ఇలా నేను ఒక గొప్ప సాక్షిగా ఉండాలని అనిపిస్తుంది, అయితే ప్రార్థన చేయి, అలాగే ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఒక గొప్ప సాక్షిలా నిలబెట్టు, నాకు గొప్ప అద్భుతాలు చేయి, నాకు గొప్ప సూచక్రియలు చేయు, నేను పైనున్న వాటిని వెదుగుతాను. నాకు శక్తినిచ్చావు, బలమునిచ్చావు, సామర్థ్యమునిచ్చావు, నాకు పిరికితనము గల ఆత్మనియలేదు, దత్తపుత్రాత్మను నాకు ఇచ్చావు. నేను పైనున్న వాటిని వెదుగుచ్చినాను, నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకర చేయి ప్రభు, నన్ను ఆశీర్వదించి నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభు. అయ్యా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చేసి ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, నూతన పరచమని, నెమ్మది శక్తి క్షేమము దయచేసి మీరే మహిమ పొందమని నజరేయుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.